ఆండాళ్ తిరుమడి గణేశ శరణం. ప్రియ భగవద్ బంధువులారా, ఈనాటి పాశురం 27వ రోజులోకి చేరుకున్నది. 20 నుంచి 29వ పాశురం వరకు గోదాదేవి శ్రీకృష్ణ భగవానుని వర్ణిస్తుంది. నేడు 27వ పాశురంలో శ్రీకృష్ణునితో కలిసి పాలు అన్నం ములిగేలా నెయ్యి పోసి ఆ మధురపాల పదార్థం మోచేయి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజించవలను అని గోదాదేవి 27వ పాశురంలో కోరుతోంది. దీని యొక్క అర్థాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నిన్ను ఆశ్రయించని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా, ఓ గోవిందా, నిన్ను స్తుతించి నీ నుండి పరా అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడవలెనని మా కోరిక. నీ అనుగ్రహానికి పాత్రులమైనటువంటి మమ్ములను లోకమంతా పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి. ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి. దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి, ముంజేతులకు కంకణాలు కావాలి, భుజములు అలంకరించుకున్నటకు భుజకీర్తులు కావాలి, దండలకు తోడవులను, ఇంకా భూషణములను నీవు అనుగ్రహించగా మేము ధరించాలి, సన్మానం అందాలి. వీటినన్నింటినీ ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయిని మా చేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి. ఇది మా కోరిక. ఇట్లయినా మా వ్రతము మంగళప్రదమైనట్లే కదా అని ఈ పాశురం యొక్క అర్థం. ఈ పాశురంలో ప్రధానంగా స్వామిని గోవింద అనేటువంటి నామంతో గోదాదేవి పిలవడం జరిగింది. గోవింద అనేటువంటి నామం మొట్టమొదటిసారి ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కృష్ణుణ్ణి గోవింద అని పిలిచింది. పిలిచినంతనే స్వామి ఆమెకు వస్త్రములను ఇచ్చి విజయం పొందేటట్లు చేశారు. రక్షింపబడింది ఆమె. గోవింద అనే నామం ఎవరైతే చేస్తారో వారికి స్వామి కట్టుబడి ఉంటారు. కాబట్టి గోవింద నామాన్ని ఎల్లవేళలా వదలకుండా కీర్తించాలి. అలాగే పరా అనేటువంటి వాయిద్యం ఉన్నది. ఈ పరా అనేటువంటి వాయిద్యంతో స్వామిని మనం కీర్తిస్తూ ఉండాలి. కీర్తిస్తూ ఉండి మనం సన్మానం పొందబడాలి అనేటువంటిది ఇందులో ఒక ప్రధానమైనటువంటి మాట. సన్మానింపబడం అనేటువంటిది బాలుడికి వారి అమ్మ దగ్గర చేరడం అనేటువంటిది తల్లితో సన్మానించబడడం. అదేవిధంగా అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ ఆలింగనం చేసుకోవడం అత్యద్భుతమైనటువంటి సన్మానం. అదేవిధంగా రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకోవడం అత్యద్భుతమైనటువంటి సన్మానం. సన్మానము అంటే ఆలింగనం చేసుకోవడం. శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని ఆలింగనం చేసుకోవడం నిజమైనటువంటి సన్మానము.
అదేవిధంగా రూపాలన్నీ కూడా ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి అన్నారు. వాటికి భూషణాలు కావాలి అన్నారు. ముంజేతులకి కంకణాలు కావాలి అన్నారు. ముంజేతులకి కంకణము అంటే ముందుగా మనం తోరం కట్టుకోవడం జరుగుతుంది ఏ పూజకైనా సరే. ఆ తోరం కట్టుకోవడం అనేటువంటిది ముంజేతికి కంకణముగా మనం భావించాలి. భుజాలని అలంకరించుకున్నటకు భుజకీర్తులు కావాలి అన్నారు. వైష్ణవ సాంప్రదాయంలో శంఖము చక్రము భుజములపై అద్దడం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి భుజకీర్తులు కావాలి అని అర్థం. అదేవిధంగా ఆభూషణాలన్నీ తీసుకున్న తర్వాత సన్మానం ఉండాలి అన్నారు. అంటే ఆలింగనం చేసుకోబడాలి. వీటిలన్నింటినీ ధరించిన తరువాత మాత్రమే మేలిమి వస్త్రాలను ధరించాలి అన్నారు. మామూలు సందర్భాలలో మనం వస్త్రములను ధరించిన తరువాత ఆభరణాలను మనం ధరిస్తాం. కానీ పరమాత్మ యొక్క అనుగ్రహము పొందడానికి ముందుగా ఈ ఆభరణాలని అన్నింటినీ ధరించిన తరువాత వస్త్రాన్ని పొందుతాం. వస్త్రము అంటే భగవంతుని యొక్క ప్రీతి అనేటువంటి వస్త్రం. భగవంతుని ప్రీతి అనేటువంటి వస్త్రాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా చెవులకు దుద్దులు అనేటువంటి ఆభరణాలని పొందాలి అని అన్నారు. అంటే మంత్రము. మంత్రము అనగా మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేయురు వారిని రచించేటువంటిది మంత్రము. ఇటువంటి ఆభరణములన్నీ పొందిన తర్వాత భగవంతుని ప్రీతి అనేటువంటి వస్త్రమును పొంది స్వామి యొక్క ప్రసాదమును నేతితో కూడినటువంటి మధురమైనటువంటి పదార్థమును పాలతో కూడిన మధుర పదార్థమును స్వామితో కలిసి ఆరగించాలి. స్వామితో కలిసి పదార్థాన్ని ఆరగించడము అనేటువంటిది జీవుని చివరి యొక్క అంకములో విరజానదిలో స్నానం చేసి అక్కడి నుండి స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు అనేక మంది దేవతలు అనేక మంది దివ్య భూషణ పరులు వింజామరలు వేస్తూ స్వామి దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మనం స్వామితో కలిసి ఈనాడు చక్కగా మధుర పదార్థమైనటువంటి పాలు నెయ్యి కలిసినటువంటి పరమాన్నాన్ని స్వీకరించడం, శ్రీకృష్ణ పరమాత్మకి నైవేద్యం చేసి స్వీకరించడం అనేటువంటిది దేవాలయాల్లో సాంప్రదాయముగా వస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆచారం. ఈ విధంగా స్వామిని పూజించి ఈ వ్రతాన్ని మనం సఫలం చేసుకోవాలి, మంగళప్రదం చేసుకోవాలని అందరినీ స్వామి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుతూ ఆండాల్ తిరువడిగలే శరణం కోడారై వెల్లుం సీర్ గోవింద ఉందన్నై పాడిపరై కొండుయాం పెరుసెన్మానం నాడు పొగళం పరిసినాల్ నన్నాగా చూడగమే తోళ్వలయ్యే తోళ్ చెవి పూవే పాడగమే ఎన్నన్నై పలకలం యామణి ఓం ఆడయుడు పోమదన్ పిన్నే పాల్సోరు మూడనై పైదు మళింగై వళివారా కూడిరందు కొడరిందే లోరెంబావాయ్.